हाय పిల్లలో మీకు గోంగూర నిలవ పచ్చడి అంటే నేను చెప్పినట్టుగా అలా చేసుకుంటే సంవత్సరం వరకు ఉంటది కానీ సంవత్సరం వరకు అవసరం లేదులే మధ్యన 6 నెలలకే చేసుకుంటే సరిపోతుంది ఇది మూడు కట్టలు అన్నమాట అంటే ఏం చేయాలంటే శుభ్రంగా ముందే కట్టలు ఇప్పకంటానా అంటే ఆకు తురుముకంట ఫస్ట్ రెండు సార్లు వాచ్ కడిగేసేయాలన్నమాట కడిగేసిన తర్వాత అప్పుడు ఒక క్లాత్ మీద లేదంటే ఒక పేపర్ మీద గాని ఆరేట్టేసుకోవాలి అంటే తడంతా ఆరిపోవాలి మనం కోసిసిన తర్వాత మనం కడిగాం అనుకోండి ఆకు ఆకు అంటుకొని వాటర్ ఉంటుంది అప్పుడు నిలబ ఉండదన్నమాట కట్ల పాలంగా కడిగేసుకుంటే మనకి క్లీన్ అయిపోతుంది ఆ ఆకు ఆకు అంటుకోకంటే ఏంటంటే వాటర్ తొందరగా ఆరిపోతుంది అప్పుడు ఏం చేయాలంటే ఆకంతా గిల్లేసుకొని ఆరిపోయిన తర్వాత ఇకొండి చిన్న ముక్కలు అన్నమాట ఇలా చిన్న ముక్కలు అయితే మనకు కొంచెం మిక్సీకి ఏంటి లేదంటే బండ పచ్చడిగా అలాగని దంపుకోవచ్చు మిక్సీలో వేసుకునే పర్వాలేదు ఈ చిన్న ముక్కలు అయితే మనకు బాగా ఈజీ అవుతుంది ఇది చింతపండు మటుకు తప్పనిసరిగా కొంచెం చిన్న పెసర వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలన్నమాట వేసుకుంటేనే దానికి టేస్ట్ డిఫరెంట్ వస్తుంది దీనికి సరిపడగా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫస్ట్ అదే ఇప్పుడు చూడండి బాగానే పెట్టాను కదా ఇప్పుడు కొంచెం ఊరికే అలా కొంచెం నూనె చుక్క అన్నమాట వేసేసి మెంతులకు ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసి అప్పుడు వేయించాలన్నమాట వేస్తే బాగుంటుంది స్మెల్ బాగుంటుంది చేదు కూడా రాదన్నమాట కదా ఇప్పుడు ఇగోండి మిర్చి ఎండుమిర్చి ఉంది కదా ఇగోండి మనం మూడు కట్టలు వేస్తున్నాను కదా అంటే గట్టిగా పట్టుకుంటే రెండు గుప్పలు అవుతాయన్నమాట మిర్చి ఒక 20 మిర్చి వేసుకోవాలి 20 మిర్చి ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఫస్ట్ వేసాం కదా అంతే ఇవి వేయించేసేయాలి వేయించిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చెప్తాను ఇలా వేపించుకొని ఇది ఒక ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట అవి వేపేసి తీసాను కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని ఇగోండి ఇది కోరేసి ఉంచాం కదా అంత చిన్న ముక్కలు కట్ చేసేసి ఇగోండి చూసారా గట్టిగా పట్టుకుంటే రెండు గుప్పలు అన్నమాట అంటే మూడు కట్టలు ఇవి ఇవి ఏం చేయాలంటే మనం చక్కగా వేయించాలన్నమాట ఇగోండి వేసాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మూత సిమ్లో పెట్టేసి మూత పెట్టాలన్నమాట ఇంకా చిన్నది చింతపిక్క కూడా వేసాను చింతపిక్క అని పిక్క కాదండు చింతపండు వేసాను చిన్నది చిన్న చింతపండు వేసాను ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి కొంచెం పసుపు వేసేసి తర్వాత ఈ ఇందులో ఆవాలు కూడా వేసుకుంటారు ఇప్పుడు వేయలేదు నేను ఆవాలు కూడా వేసుకుంటాం మనం అంటే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది అంటే ఆవాలు కొంచెం పడదు కదా ఒక్కొక్కరు కానీ వేయట్లేదు నేను ఇది బాగా మగ్గాలన్నమాట ఇది మగ్గిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను నేను వేయండి చూసారు వేగిపోయింది కదా ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత అవి మిక్సీ చేయాలి తర్వాత ఏమో ఎల్లుల్లిపాయలు పచ్చి ఇంకా గ్యాస్ కట్టేద్దాం ఇగండి ఇవి పచ్చి ఎల్లుల్లిపాయలు అవి కూడా వేసి మొత్తం అంతా మిక్సీ చేసేసేయాలన్నమాట మిక్సీ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను వేయండి మిక్సీ అయిపోయింది కదా ఇవ్వండి కొంచెం ఏం అక్కర్లేదు ఆవాలు కొంచెం పోపులోకి అంతే తర్వాత ఇంగు వేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకోవాలి ఇవ్వండి ఇంకా చూసారు ఎలా నలిగిందో ఇప్పుడు ఇది వేసేయాలన్నమాట ఇది మామూలు ఎక్కువగా నిల్వకు బాగా చేసుకుంటే ఇంక ఇలా అవసరం లేదు అది దాని ప్రాసెస్ వేరేగా ఉంటుంది కొంచెం అంటే నూనె మరపెట్టి తాలింపు పెట్టి కలిపేసుకోవడం ఇది కొంచెమే కదా కొంచెం వేస్తున్నాను ఇలా అంటే ఇవ్వండి అంటే ఉప్పు వేసాను ఇందాక మిక్సీ వేసేటప్పుడు కానీ వాటర్ అస్సలు వేయకూడదు అనమాట వాటర్ లేకుండానే చేసుకోవాలి ఆయిలే ఉండాలి ఎక్కువగాను ఇది కొంచెం కాబట్టి నేను కొంచెం వేసాను ఆయిల్ అయినప్పుడు కూడా ఇందులో ఆయిల్ ఏంటంటే మార్నింగ్కి బయటకు వచ్చేస్తుంది అనమాట ఆయిల్ అంతాను ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇదేంటంటే ఇది వాటర్ కూడా లేదు కదా అస్సలు లేదు కదా వాటర్ ఇది ఇది సంవత్సరం వరకు కూడా ఉంటుంది అనమాట అంటే ఇది కొంచెం కదా ఉండదు అంటే ఎక్కువ సంవత్సరం నిలవ పచ్చడి కూడా ఇలాగనే చేసుకోవాలన్నమాట నిలవ పచ్చడి అంటే ఏం చేయాలంటే అప్పుడు మెంచిపొడి వేరేగా పౌడర్ చేయాలి ఎక్కువ పెట్టుకుంటాం కదా చేయాలి తర్వాత ఏమో ధనియాలు ఇవన్నీ మళ్ళీ కొద్దిగా కొలతగా వేసుకోవాలి కొంచెం కదా ఇది
పిల్లలు కదా కొంచెం కొంచెమే చేసుకుంటారు ఇది కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ఇంకా టేస్టీ అంటే చెప్పదు అంత బాగుంటుందన్నమాట ఇది కడిగేసిన తర్వాత ఆరిపోయిన వెంటనే ఇంకా తడి ఉంటది కదా అప్పుడు వెంటనే చేసేసండి ఇది కొంచెం దీంట్లో వాటర్ బాగా ఆరింది అంటే ఆకుకున్న వాటర్ కూడా ఆరింది అన్నమాట ఇంక ఇది దీనికైతే అసలు ఇంకా ఏమీ చెల్లం ఉండదన్నమాట ఆరిపోయిన వెంటనే మీరు చక్కగా చిన్న ముక్కలు కోసుకోండి కోసుకుంటే మీకు మిక్సీలో వేయడానికి కూడా బాగుంటుంది వేసుకొని చక్కగా ఎమ్మె ఎమ్మెగా దీంట్లో కూడా కలుపుకొని నెయ్యి కూడా నెయ్యి వేసుకొని కలుపుకొని చక్కగా ఉల్లిపాయలు కూడా ముక్కలు కోసి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఎమ్మె ఎమ్మెగా వావ్ సూపర్గా ఉంటుంది చెప్తుంటేనే నాకు తినాలనిపిస్తుంది అందరికీ తినాలనిపిస్తుంది గోంగూర పచ్చడి అంటే అందరికి ఇష్టం కదా అందరికీ తినాలనిపిస్తుంది ఎమ్మె ఎమ్మెకి పొలపొల్లగాను మరి ఏం చేయాలి బామ్మగారికి లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ కొట్టడం మర్చిపోకండి అందరికీ షేర్ చేయండి యామ్ బాయ్.